ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. సల్మాన్ జీ, మీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. క్షమాపణ చెప్తారా లేదా 5 కోట్లు ఇస్తారా? చాయిస్ ఇస్ యువర్స్. నిర్ణయం మీరే తీసుకోండి, కానీ ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయాల్సిందే. లేదు కాదు అంటే చంపేస్తాం, ప్రాణాలు దక్కాలంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయాల్సిందే. సల్మాన్ భాయ్ తస్మాత్ జాగ్రత్త. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు ఆగంతుకుల బెదిరింపులు ఇవే. బాలీవుడ్ నటుడు కండల వీరుడు సల్మాన్ ఖాన్కు వరుస బెదిరింపులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కృష్ణ జింకల వేట విషయమై గత కొంతకాలంగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి వరుసగా బెదిరింపులు ఎదుర్కొంటున్న సల్లుభాయ్కి ఇదే కోవలో మరో బెదిరింపు సందేశం వచ్చినట్లుగా ముంబై పోలీసులు వెల్లడించారు. అయితే ఈసారి సల్మాన్ కు ఆగంతకులు 2 ఆప్షన్స్ ఇచ్చినట్లుగా పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రాణాలతో ఉండాలంటే క్షమాపణ చెప్పాలి, లేదా 5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. కాగా వారం వ్యవధిలో సల్మాన్ ఖాన్కు ఇది 2 హత్య బెదిరింపు సందేశం కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముంబై పోలీసు ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు గత రాత్రి గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ పేరుతో వాట్సాప్ లో బెదిరింపు సందేశం వచ్చినట్లుగా పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. లారెన్స్ బిష్నోయ్ సోదరుడు పేరిట ఈ మెసేజ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే మా గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలి, లేదంటే 5 కోట్లు ఇవ్వాలి, అలా చేయకుంటే చంపేస్తాం, మా గ్యాంగ్ ఇంకా యాక్టివ్ గానే ఉంది అని ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు సందేశం వచ్చింది. ప్రస్తుతం ఈ సందేశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక గత నెల 30న కూడా ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఇదే విధమైన బెదిరింపుల సందేశం వచ్చింది. అప్పుడు ఆగంతకులు 2 కోట్లు డిమాండ్ చేశారు. ప్రస్తుతం మరోసారి 5 కోట్లు డిమాండ్ చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ కు భద్రతను పెంచింది.